సహోదరి శాసనసభ్యులు గారు పొద్దుడు సుదర్శన్ రెడ్డి గారు ప్రజాపాలన కార్యక్రమ సన్నాహక సమావేశానికి విచ్చేస్తున్నారు. వారికి మన నియోజకవర్గం తరఫున అన్ని మండలాల తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఈరోజు మనము ప్రజాపాలన డేము. ఈ కార్యక్రమంలో ప్రతి మండలానికి సంబంధించినటువంటి మండల పరిధి అధికారులు మరియు గ్రామస్థాయి అధికారులు రేపు కౌంటర్లలో గౌరవనీయులు ఆడియో గారు స్వాగతం పలకండి. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంకు సంబంధించిన బోర్డింగ్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి. పౌర సంబంధాల డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయబడిన ప్రకటనను అన్ని లోకల్ ఛానళ్ల యందు ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలి. 28/12/2023 నాడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిచే అప్లికేషన్ ప్రతి విడుదల కాగానే అప్లికేషన్ ప్రతితో పాటు ముఖ్యమంత్రి గారి సందేశం మరియు ప్రజాపాలన టీమ్స్ యొక్క విజిట్ షెడ్యూల్ను జిల్లా నుండి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, సమీకృత జిల్లా కార్యాలయాల్లో మరియు ఎలక్ట్రానిక్ మీడియా యందు అన్ని రకాల మాధ్యమాల ద్వారా వీలైనంత ఎక్కువ ప్రచారం జరిగేలా చర్యలు చేపట్టాలి. జిల్లాల యందు ప్రజాపాలన అప్లికేషన్ల పంపిణీ కొరకు ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ గారి ఆదేశాలకై వేచి ఉండాలి. ఆనకనే పంపిణీ ప్రారంభించాలి. ముఖ్యమంత్రి గారి అప్లికేషన్ ప్రతి విడుదల కాకముందు మాత్రం అప్లికేషన్ ప్రతి బయటకు రాకుండా తగిన ఏర్పాట్లు తీసుకోవాలి. 28/12/2023 నాడు కార్యక్రమం ప్రారంభ సమయంలో గ్రామసభ నందు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి వినిపించాలి. ఈ గ్రామసభ నందు కౌంటర్ల ఏర్పాటు జరగాలి. 100 మంది ప్రజల కొరకు ఒక కౌంటర్ ఉండేట్లుగా చూసుకోవాలి. 100 మంది ప్రజలు అంటే ఒక కుటుంబానికి ఒకటి అనుకుంటున్నాం కాబట్టి 100 కుటుంబాలు, అదే 100 కుటుంబాలు, ఇది 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఉండేటట్లుగా ఏర్పాటు మనం చేసుకున్నాం. ప్రజాపాలన టీమ్స్ గ్రామాలకు వచ్చినప్పుడు ఎవరైనా అనివార్య కారణాల వల్ల గ్రామంలో అందుబాటులో లేనప్పుడు తన అప్లికేషన్ను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందించవచ్చు. 6 జనవరి 2024 వరకు ఈ అప్లికేషన్లు గ్రామ సభల్లో మరియు వార్డు సభల్లో తీసుకోవడం జరగాలి. ఒకవేళ ఏదేమీ కారణం చే నిర్ణీత గడువులోగా అప్లికేషన్ అందించని వ్యక్తులకు 4 నెలల అనంతరం జరగబోయే 2వ దశ ప్రజాపాలన కార్యక్రమంలో అవకాశం ఇవ్వబడుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచాలి. ఇక్కడితో ఆగదండి. ప్రతి 4 మాసాలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది. ఇది మొదటిసారి కాబట్టి మనం ఇంత సన్నాహక సమావేశాలు ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ 2వ విడత అప్పుడు ఇదంతా ఏం ఉండదు. నెక్స్ట్ స్టార్ట్ అనగానే సేమ్ యంత్రాంగం, సేమ్ సిస్టమ్ అన్నీ మనకు అర్థమైపోతాయి. ఒకవేళ ఇది నిరంతరం ప్రతి పౌరునికి ఏ గ్రామంలో ఏ వేదిక వద్ద ఏ టీము ఎప్పుడు ఉంటుందో అన్న వివరాలు పై పూర్తి అవగాహన ఉండేట్టు చర్యలు చేపట్టాలి. కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి కాంప్లైంట్స్ రాకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఈ ప్రజాపాలనకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు అన్ని లోకల్ ఛానళ్ళు మరియు ప్రింట్ మీడియా ద్వారా అధిక పబ్లిసిటీ ఇచ్చే విధంగా జిల్లా పౌర సంబంధాల అధికారికి తగిన ఆదేశాలు జారీ చేయాలి. నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ప్రజాపాలన కార్యక్రమంకు సంబంధించిన ట్రైనింగ్ నందు
వేదికకు సంబంధించిన సమాచారం, మౌలిక సౌకర్యాలు, కౌంటర్లు మరియు కౌంటర్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలపై సమగ్రంగా చర్చ జరగాలి. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కాగానే నియోజకవర్గ నోడల్ అధికారులు సంబంధిత టీం లీడర్లను జిల్లా సమీకృత కార్యాలయానికి 12:00 to 2:00 మధ్య పంపి అప్లికేషన్ ప్రతులను కలెక్ట్ చేసుకోవాలి. తహసీల్దార్, ఎంపీడీఓ మరియు ఎంపీఓ గారు సమిష్టిగా వేదిక వద్ద గల ఏర్పాట్ల బాధ్యతలను తీసుకోవాలి. ఎవరి టీం వాళ్ళు 27/12/2023 3:00 to 3:00 వేదిక వద్ద మైకు, కౌంటర్లు, ఫ్లెక్సీలు, టేబుల్లు, మంచి నీటి వసతి, క్యూ లైన్లు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా మీకు అన్న అభ్యర్థి. మండల ప్రత్యేక అధికారి 27/12/2023 నాడు తన మండల పర్యటనలో ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి పై అధికారికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇవి గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారు మన రాష్ట్రంకు సంబంధించిన ప్రతి గ్రామంలో ఏ విధంగా కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి సూచనలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో సమస్యలు క్షేత్ర స్థాయిలో వాళ్ళ గ్రామంకి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి అర్జీలు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ప్రజాపాలన పాల్గొన్నటువంటి అందరూ డివిజనల్ మండల్ గ్రామ స్థాయి అధికారులందరికీ కూడా ఇక్కడ ఈ అవగాహన సదస్సు అంటే రేపు అర్జీలు ఎలా స్వీకరించాలి, వాటిని ఎలా ఫిల్ చేయాలి, అర్జీలకి ఏమేమి ఎన్క్లోజర్స్ మనం దరఖాస్తుదారుల నుంచి తీసుకోవాలనేటువంటి దానిపైన అవగాహన కల్పించడానికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి మా బోధన ఏసీ ఉద్యోగులందరి తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం సార్. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మండల్ స్పెషల్ ఆఫీసర్స్, అదేవిధంగా తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఏసీపీ గారు, తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా మండల్ లెవెల్ ఆఫీసర్స్, తర్వాత పోలీస్ ఆఫీసర్స్, తర్వాత ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు, అదేవిధంగా స్వాగతం. మనకి ఇందాక ఎంపీడీఓ గారు చెప్తున్నట్టుగా ఏదైతే ప్రభుత్వం సంబంధించి మనకు అభయస్థమైనటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీస్కి సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటుగా గ్రామాల్లో ఉండేటువంటి రకరకాల వేరేటటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి కూడా ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు మనం గ్రామం వైజ్ షెడ్యూల్ తయారు చేయడం అనేటువంటిది జరిగింది. సో ప్రతి మండలానికి కూడా గ్రామీణ ప్రాంతంలో మనకు 5 మండలాలు ఉన్నాయి. మనకి బోధన్, తర్వాత నవీపేట్, రెంజర్, తర్వాత ఎడపల్లి, ఈ 4 మండలాల్లో 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి తహసీల్దార్ హెడ్ ఉంటాడు, ఇంకొకటి ఎంపీడీఓ ఉంటారు. సాలూరు మాత్రం ఒక తహసీల్దార్ మాత్రమే టీం పెట్టారు. ఈ ఒక్కొక్క టీం అనేటువంటిది ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కన్సర్న్ ఎంపీడీఓస్, తహసీల్దార్స్ జాయింట్గా ఏ గ్రామంకి ఎప్పుడు వెళ్తారనేటువంటి ఒక షెడ్యూల్ తయారు చేయడం అనేటువంటి జరిగింది. అది ఈరోజు మధ్యాహ్నం ఇంకొచ్చి వెళ్ళిన తర్వాత పంచాయతీ సెక్రటరీస్ కన్సర్న్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నోటీస్ బోర్డుల మీద అతికించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్ ద్వారా వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా, లోకల్ కేబుల్ నెట్వర్క్ ద్వారా కూడా ఆ గ్రామంలో గ్రామ సభ ఏ రోజు నిర్వహించడం జరుగుతుంది అనేటువంటిది మనకు విస్తృతంగా ప్రచారం చేయడం అనేటువంటి జరుగుతుంది.
సో మీకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి చాలా మంది ఐటీపీకి సంబంధించి, వాళ్ళ ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. అంటే దీని యొక్క ఆవశ్యకత ఏంటంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నవలపేట లాంటి మన హెడ్ క్వార్టర్స్ ఉంటాయి గ్రామపంచాయతీ, 3000 ఎవరు ఉన్నాయి ఫ్యామిలీ హోల్డింగ్స్, ఇక్కడ రష్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్ అనేటువంటిది ఏదైతే ఉందో స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకి సమాచారం ఇవ్వాలి, తెలియజేయాలి. సో ఈ రెండు టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవింగ్ టీమ్స్, ఏ రోజైతే షెడ్యూల్ ఉందో ఆ రోజు ఆ గ్రామానికి వెళ్ళి తీసుకోవడం. అర్బన్లో మాత్రం 3 టీమ్స్ పెట్టారు. ఆ 3 టీమ్స్ మార్నింగ్ 1 షిఫ్ట్ 3 వార్డుల్లో చూస్తారు, మధ్యాహ్నం 3 వార్డుల్లో చూస్తారు. అట్లా అనుకున్నటువంటి 38 వార్డ్స్ కంప్లీట్ అయిపోయిన వరకు అర్బన్లో కూడా మూవ్ అవుతుంది. ఇది మూవింగ్ టీమ్స్, గ్రామ సభలు కానీ వార్డు సభలు కానీ నిర్వహించడానికి మూవ్ అయ్యేటువంటి టీమ్స్. వీటికి అడిషనల్గా మళ్ళీ ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య ఆధారంగా స్టాటిక్ టీమ్స్, అంటే అక్కడే ఉండి దరఖాస్తు తీసుకోవడానికి కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే రేపు 28వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఆధారంగా 1 టీమ్లా 2 టీమ్లా 3 టీమ్లా అనేటువంటిది కన్సర్న్ ఎంపీఓస్ ఎంఆర్ఓస్ డిసైడ్ చేశారు. సో మనకి ఆ సంఖ్య ఆధారంగా చేయొచ్చు. అంటే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. ప్రిఫరబుల్లీ మీరందరూ కూడా ఉద్యోగులు కూడా వాళ్ళ గ్రామంలో గ్రామ సభ ఉన్న రోజు వాళ్ళు వచ్చేట్టుగా ప్రోత్సహిస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. గ్రామ సభ జరిగే రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రామంలో బెడ్డ కూర్చున్నటువంటి గ్రామం ఉద్యోగ సుమారుగా 1200 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఆ రోజు అక్కడ 1200 సంబంధించినటువంటి ఒక్కొక్క 100 ఫ్యామిలీ హోల్డింగ్స్కి కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాం రిసీవ్ చేసుకోవడానికి. ప్రతి కౌంటర్లో కూడా మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీస్ కానీ, తర్వాత అంగన్వాడీ టీచర్స్ కానీ, టైటిల్ ఆఫీస్, తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి మండల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులని అక్కడ మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. 12:30కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఈ ప్రజాపాలనకు సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళేలోపు మనకి కలెక్టర్ గారి నుంచి మనకి అప్లికేషన్స్ వస్తాయి, ఫిజికల్ అప్లికేషన్స్ అది కన్సర్న్ ఎంపీడీఓస్ ద్వారా మీకు మధ్యాహ్నం 2 లేదా 3 గంటలకల్లా మీకు అప్లికేషన్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టార్గెట్గా రేపు ఏదైతే మన గ్రామ సభలు ఉన్నాయో ఆ గ్రామ సభలకు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవాళ లేట్ నైట్ కల్లా మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి ఆల్ అప్లికేషన్స్ కూడా జిల్లా కలెక్టర్ గారు సెంట్రలైజ్లో ప్రింట్ చేసి మనకి ఇస్తున్నారు. మా ద్వారా కన్సర్న్ ఎంఆర్ఓలకి ఎంపీడీఓలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రజలకి మీ ద్వారా ఒక స్పష్టమైనటువంటి సందేశం పోవాలి. అప్లికేషన్స్ అనేటువంటి రేపు 28వ తారీఖు ఇస్తే అయిపోతుంది, ఇంకా లేకపోతే తీసుకురానేటువంటి భయం ఎట్టి పరిస్థితుల్లో ఉండలేదు. అది ఉంటే మాత్రం క్రౌడ్ అవుతుంది, ఎవరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు గ్రామ సభ బిఫోర్ తీసుకుంటారు, ఆఫ్టర్ కూడా తీసుకుంటారు. పర్మనెంట్ కౌంటర్, స్టాటిక్ కౌంటర్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్లో ఉన్నారు, స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి, ఎఫ్ఎస్టి టీమ్స్ ఉన్నాయి గోవింగ్ లాగా. గ్రామ సభలు చేసేటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆ విలేజ్కి వెళ్తారు, అక్కడే పర్మనెంట్ ఉండేటువంటి టీమ్స్ అర్బన్లో ఉంటారు, ఐసోలేట్ రూరల్లో ఉంటారు. ఈ విషయం ఖచ్చితంగా వాళ్ళకు కమ్యూనికేట్ చేయాలి. ఒకవేళ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కనుక స్థానికంగా లేకపోవడం వలన బయటన ఎక్కడైనా ఎవరైనా ఉంటే తిరిగి మళ్ళీ 4 నెలల తర్వాత సేమ్ ప్రజాపాలన బృందం నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పష్టమైనటువంటి మెసేజ్ అనేటువంటిది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో 10 లేదా 12 అక్కడ ఉన్నటువంటి కౌంటర్స్ పెట్టిన తర్వాత ఈ కౌంటర్స్తో పాటు మనకు ముఖ్యంగా అభ్యాసం సంబంధించినటువంటి ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో ఈ గ్యారంటీస్కి సంబంధించినటువంటి అంటే అప్లికేషన్ ఇంకా మనకి ఇంకొక 1 అవర్లో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా మనకి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, దానిలో మనకి 5 పథకాలకు సంబంధించి మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకము, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, ఈ 5 పథకాలకు సంబంధించినటువంటి వివరాలు ఆ అప్లికేషన్లో ఉంటాయి. ఇక్కడ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఖచ్చితంగా ఒక నోట్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ అనేటువంటిది కుటుంబానికి ఒకటి మాత్రమే, ఇండివిజువల్గా పెట్టకూడదు. మనకి ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోధన్న రూరల్లో 10415 కుటుంబాలు ఉన్నాయి. వీటికి మనం ఓవరాల్గా గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య ఆధారంగా 116 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అంటే యావరేజ్గా
వంద మందికి ఒక కౌంటర్ ఉండేటట్టుగా చూసుకుంటున్నాం. అదేవిధంగా సాల్వూర మండలంలో మనకి 5047 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 57 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అంటే. తర్వాత ఎడపల్లికి వచ్చేసి 9976 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 108 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత నవీపేట మండలానికి సంబంధించి 14,914 మనకి ఈ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 166 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. రింజల్ వచ్చేసి మనకి 10,643 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 113 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. బోధన అర్బన్ వచ్చేసి మనకి 18,037 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 198 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా ఆల్ పుట్టుగెదర్గా మనకి 104 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 38 వార్డ్స్ ఉన్నాయి మనకు సంబంధించి బోధన్ కాన్స్టిట్యూన్సీ. అదేవిధంగా 50,995 రూరల్లో ఉన్నాయి హౌస్ హోల్డ్స్, 18,037 అర్బన్లో ఉన్నాయి. టోటల్ 69,032 హౌస్ హోల్డ్స్ సంబంధించినటువంటి దరఖాస్తులు మనం ఈ 28 డిసెంబర్ నుంచి 6 జనవరి వరకు మనం సేకరించాల్సి ఉంటుంది. పుట్టగెదర్గా అంటే సుమారుగా 1,78,000 అప్లికేషన్స్ అంటే 758 థీమ్స్ పెట్టాము అప్లికేషన్స్ తీసుకోవడం. సో ఇవి కాదు, ఇవి ఓన్లీ 3 థీమ్స్. ఇవి కాకుండా ప్రతి గ్రామానికి అదేవిధంగా ప్రతి వార్డు కూడా ఒక స్టాటిక్ టీమ్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. జనరల్గా మీకు అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 5 పథకాలకు సంబంధించి ఆయన ఏ పథకం కావాలనుకుంటున్నా ఒకటే అప్లికేషన్ పెట్టాలి. మళ్ళీ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క సెపరేట్ అప్లికేషన్ కాదు హౌస్ హోల్డ్స్. ఇది క్లియర్గా పంచాయత్ సెక్రటరీస్ మీరే గ్రామాన్ని లీడ్ చేస్తారు కాబట్టి క్లియర్గా మీకు ఐడియా ఉండాలి. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దయచేసి ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ సాయంత్రం కూడా 3-4 గంటల ప్రాంతంలో ప్రజాప్రతినిధులందరికీ కూడా పిలిపించేసి వాళ్ళతో కూడా సమావేశం పెట్టి వాళ్ళకి ఎంగేజ్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ సమాచారం మనకు వెళ్ళాలి. జనరల్గా మనకు అప్లికేషన్స్లో ఆ యొక్క ఫోటోగ్రాఫ్ ఉంటుంది, అప్లికేషన్కి సంబంధించి మెన్ కానీ ఉమెన్ కానీ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆ కుటుంబం యొక్క యజమాని యొక్క డీటెయిల్స్, ఆయన యొక్క ఆధార్ కార్డు నెంబరు, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబరు, తర్వాత ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్స్, ఇవి ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా జనరల్గా అవసరం పడుతుంది. మనకు 12:30 కల్లా మనకి గౌరవ సీఎం గారు లాంచ్ చేయగానే మళ్ళీ మీకు అందరు కూడా ఎంపీడీఓస్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఓవరాల్గా మీకు ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా కూడా ఇవి అవసరం పడతాయి కాబట్టి దయచేసి అప్లికేషన్ ఫిల్ చేయడం ఎలా, అదేవిధంగా దానికి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి. సో ఈ కౌంటర్స్ నిర్వహణ సందర్భంలో కూడా అందరూ కూడా అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చేయట్లేదు. ప్రజల నుంచి వాళ్ళకి ఏ స్కీమ్ అనుకూలం అనేటువంటి ఆ అర్జీని మాత్రమే స్వీకరిస్తున్నాం. ఈ అర్జీని స్వీకరించి దీనికి సంబంధించినటువంటి మొత్తం డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత, డేటా ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఒక మొబైల్ ఆఫీస్ కదా గవర్నమెంట్ నుంచి అది వర్కౌట్ జరుగుతుంది. డేటా అంతా ఎంట్రీ చేసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాల ప్రకారం తదుపరి మనం బెనిఫిషియరీస్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 5 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 5 స్కీమ్స్ సంబంధించి ప్రజల నుంచి మనం అర్జీని మాత్రమే స్వీకరిస్తున్నాం. దయచేసి కౌంటర్లలో స్టాటిక్గా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు కానీ మూవింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చినటువంటి ప్రజలతోటి అర్జీదారులతోటి గౌరవంగా ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంది, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవాలి. అంతేగాని ఎవరో ఒక అర్జీదారులు లేకపోతే ఇల్లిటరేట్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి బాబు లేదా పంచాయతీ సెక్రటరీ చూడండి, ఉద్యోగి చూడండి అని వస్తే వాళ్ళ మీద కసురుకోవడం కానీ తర్వాత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం కానీ అలాంటివి చేస్తే మాత్రం స్ట్రింగెంట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రులు ఉంటారు, మీకు సంబంధించి మండల స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు, తర్వాత జిల్లా అధికారులు ఉంటారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అదొకటి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతోటి ఎవరైతే అర్జీదారులు వస్తారో వాళ్ళతోటి గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళకి కావాల్సినటువంటి అప్లికేషన్ మనం 28 నుంచి 6 వరకు తీసుకుంటాం. ఒకవేళ అప్లికేషన్ తీసుకొచ్చాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్జీదారుని కూడా అప్లికేషన్ తీసుకొచ్చాను, దాంతోపాటు నాది కానీ నా కుటుంబ సభ్యులే కానీ ఆధార్ లేదు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదు, ఆ అప్లికేషన్ పెట్టుకుని ఇవి డ్యూ నేను మేము 6వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాము తీసుకొచ్చి అని చెప్పండి మర్యాదపడదు. సో అంతేగాని ఇవన్నీ ఏమో నీ అప్లికేషన్ తీసుకోకపోని మాత్రం పంపించకూడదు. అలాంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా సీనియర్ డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవాలి. ఆ క్రమంలో వాళ్ళకి తమ అవగాహన లేకపోతే మనం సహాయం చేయాలి.
సిక్స్త్ వరకు కూడా మనకు టైం ఉంటుంది, ఏమైనా డ్యూస్ ఉంటే కూడా తర్వాత కలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఐదు పదాలకు సంబంధించినటువంటి జనరల్ గా ఇందాక నేను చెప్పినట్టుగా ఫోటోగ్రాఫ్, తర్వాత వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, గ్యాస్ అంటే గ్యాస్ కనెక్షన్ సంబంధించినటువంటి జిరాక్సులు సాయంత్రం పూట పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మీరు కానీ ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళు చెప్పేటప్పుడు ఇది తప్పనిసరిగా అవసరం ఉంటుంది, అవి కలెక్ట్ చేయాలి. మనకి ఇంకా అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్స్ కూడా క్లియర్ చేస్తాం. దీంతో పాటుగా మనకి ఎవ్రీ డే మనకి జిల్లా కలెక్టర్ గారికి కాన్సెన్స్ నుంచి రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. మన కలెక్టర్స్ అందరూ కూడా డైలీ డైలీ మనకు ఆ గ్రామంలో ఎన్ని కలెక్ట్ చేసామన్న రెండు రకాలుగా రిపోర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకటో గ్రామ సభలు కంటిన్యూ చేసేటువంటి టీమ్స్ పంపించేటువంటి రిపోర్టు, అది కాకుండా అక్కడ స్టాటిక్గా ఉండేటువంటి టీమ్స్, పర్మనెంట్గా ఉండేటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తారు. సో దయచేసి ఎందుకంటే రేపు ఫస్ట్ డేనే ఎక్కువ మంది ఇవాళ మేము అప్లికేషన్ పెట్టుకోవాలని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి చెప్పండి, వాళ్ళ గ్రామ సభ జరిగే రోజు ప్రిఫరబుల్ తీసుకొస్తే మనకు కూడా బాగుంటుంది. ఓ గ్రామ సభ అయిపోయినాక కూడా మళ్ళీ కంటిన్యూ చేసి తీసుకుందాం. సో ఈ రెగ్యులర్ కౌంటర్స్తో పాటుగా మనం అదనంగా వచ్చేటువంటి మహాలక్ష్మిలో ఏదైతే మనం అభ్యాసంలో ఏదైతే ఐదు స్కీమ్స్ ఇందాక చెప్పామో అవి కాకుండా జనరల్గా వచ్చేటువంటి అప్లికేషన్స్ ఉంటాయి, వాటికి కూడా గ్రామం యొక్క సైజ్ ఆధారంగా కన్సల్ట్ తహసీల్దార్స్ అదేవిధంగా ఎంపీడీఓస్ జనరల్ గ్రీవెన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా పెట్టారు. అందులో రేషన్ కార్డ్స్ యాడింగ్ డిలీటింగ్ కావచ్చు, లేకపోతే న్యూ అప్లికేషన్స్ కావచ్చు, లేకపోతే ధర్మకి సంబంధించినటువంటి భూ సమస్యలు కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు కావచ్చు, తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు, రకరకాల ప్రజల్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలకు సంబంధించి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జనరల్ గ్రీవెన్స్ కౌంటర్ అనేటువంటి దానికి సంబంధించి రెండు సెపరేట్గా గ్రామం యొక్క సైజ్ ఆధారంగా రెండు లేదా మూడు కౌంటర్స్ పెట్టాల్సిందిగా ఆల్రెడీ కలెక్టర్ గారు సూచించారు, తర్వాత ఎంఆర్ఓలు ఎంపీడీలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా ఇంకొక చేయాల్సింది ఏంటంటే, మనకి గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్లో కానీ ఈ మెక్మా ఎస్ఎస్సీ గ్రూపుల్లో ఈ బుక్ కీపర్స్ ఉంటారు ఎక్కువగా. సో మనకి ఏదైతే గ్రామ సభ జరుగుతుందో ఆ రోజు లేకపోతే మిగతా రోజుల్లో కూడా వాళ్ళు అందుబాటులో ఉంటే ఆ గ్రామ పంచాయతీ కానీ లేకపోతే స్కూల్లో కానీ మనం ఎక్కడైతే పెడుతున్నామో ఒక 5 నుంచి 10 మంది వాలంటీర్స్ కానీ లేకపోతే ఈ బుక్ కీపర్స్ కానీ ఉంటే ఊళ్ళో చదువుకున్నటువంటి యూత్ క్లబ్స్ కానీ పిల్లలు ఎవరైనా ఉంటారు, ఒక 10 మంది మంచిగా చదువుకున్న పిల్లలు ఉంటే అక్కడ కూర్చోబెడితే వచ్చినటువంటి వాళ్ళు ఇల్లిటరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ దరఖాస్తు నింపడానికి ఈజీ ఉంటుంది. అదొక యాక్టివిటీ చేయండి. ప్రిఫరబుల్లీ ఫర్ ఎగ్జాంపుల్ 3వ తారీఖు నాడు ఉన్నటువంటి గ్రామ సభ ఉంది అనుకోండి, మనకి ఇలా నైట్కి అప్లికేషన్స్ వస్తాయి, ముందుగానే ప్రతి ఇంటికి కూడా ఒక అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా కన్సర్న్డ్ పంచాయత్ సెక్రటరీస్, ఎంపీడీఓస్ యాక్టివిటీ చేయాలి. ఎందుకంటే మన దగ్గరికి కౌంటర్ దగ్గరికి వచ్చి ఆన్ని అప్లికేషన్ నింపాలంటే లైన్ క్యూ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, అధికారులు ఇబ్బంది పడతారు. సో మనం ముందుగానే వాళ్ళకి హౌస్ హోల్డ్కి అప్లికేషన్ చేరుకునేటట్టుగా చేస్తే వాళ్ళు ఫ్రీ చేసుకొని దానికి కావాల్సినటువంటి ఎన్క్లోజర్స్ అన్ని తీసుకొని వస్తే మీకు కౌంటర్లో ఒక ఫార్మాట్ కమ్యూనికేట్ చేసుకున్నారు, ప్రతి కౌంటర్లో కూడా రిజిస్టర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 100కి సంబంధించి ఆ రిజిస్టర్లో డేటా ఎంట్రీ చేయాలి. జనరల్గా అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, యజమాని పేరు ఉంటుంది, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆయన ఏ స్కీమ్స్ అప్లై చేసుకున్నాడు, ఆయన ఆధార్ నెంబర్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ నెంబర్, ఒకవేళ గ్యాస్ కనెక్షన్స్ వాటికి సంబంధించిన నంబర్ అన్నీ కూడా రిజిస్టర్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ రోజుకి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసి ఆ అప్లికేషన్స్ అన్ని టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కంట్రోల్లో ఉండాలి. తహసీల్దార్ టీమ్ హెడ్ అయితే తహసీల్దార్ కంట్రోల్లో, ఎంపీడీఓ టీమ్ హెడ్ అయితే ఎంపీడీఓ కంట్రోల్లో ఉండాలి. సో ప్రభుత్వం తదుపరి ఇచ్చేటువంటి ఆదేశ క్రమం అప్లికేషన్స్ ని డేటా ఎంట్రీ చేయించడం, ఆన్లైన్ చేయించడం అనేటువంటిది చేయడం జరుగుతుంది. రోజువారీగా పంచాయత్ సెక్రటరీలు లేదా అర్బన్లో అయితే వార్డ్ ఆఫీసర్స్ తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ రోజు ఆ రోజు రిపోర్ట్తో పాటుగా కన్సర్న్ ఎంపీడీఓస్కి హ్యాండ్ ఓవర్ చేయాలి, అర్బన్లో అయితే మున్సిపల్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఐసోలేషన్గా డైలీ డైలీ ఫార్మ్స్ కూడా ఖచ్చితంగా కన్సర్న్ తహసీల్దార్ లేకపోతే మున్సిపల్ కమిషన్ లేకపోతే ఎంపీడీఓకు హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఖచ్చితంగా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్కి సంబంధించి ఆల్రెడీ నిన్న డీటెయిల్గా మనకి జిల్లా కలెక్టరేట్లో ఎంపీడీఓస్కి, ఎంఆర్ఓస్కి, అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్స్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెట్టకూడదు విలేజ్ తీసుకుంటే ఎగ్జాంపుల్, గ్రామ సభ జరిగిన రోజు 1200 హౌస్ హోల్డ్స్ ఉన్నాయంటే 1 నుంచి 12 కౌంటర్స్ పెడతాం గ్రామ సభకు సంబంధించి. అక్కడ ఉండేటువంటి పర్మనెంట్కి సంబంధించినటువంటి కౌంటర్స్ ఉంటాయి రెగ్యులర్గా మనం ఇమేజ్ నుంచి పెడుతున్నాం.
సో ఈ గ్రామ సభలు మూవ్ అయినటువంటి 12 కౌంటర్ నంబర్ 1, తర్వాత మీరు ఇచ్చేటువంటి అప్లికెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్జీదారు వచ్చాడు కౌంటర్ 1 లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కౌంటర్ 1 లో సీమన్ అని రాయాలి. ఆ గ్రామం పేరు రాసి ఫస్ట్ మనకి గ్రామం కోడు కూడా ఉంది, కోడు కూడా కమ్యూనికేట్ చేశారు డిపిఓ గారు, ఎంపీఓస్ ఇస్తారు. గ్రామం పేరు రాయాలి, తర్వాత కోడ్ రాయాలి, తర్వాత మీ కౌంటర్ ఏదైతే ఉందో కౌంటర్ 1 అయితే సీమన్ రాయాలి, కౌంటర్ 2 అయితే సీటు రాయాలి. రాసేసి మీరు ఆ మీకు ఎంపీఓస్ ఎంఆర్ఓస్ ఇస్తారు, మీ ఏ నంబర్ సస్టైన్ చేయాలని ఆ నంబర్ వేసేసి ఆ నంబర్ సేమ్ నంబర్ రిజిస్టర్ లో రాసుకోవాలి. ఐస్ వెల్ ఎస్ పిటిషనర్ కి ఇచ్చేటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఉందో అక్నాలెడ్జ్మెంట్ లో ఏసీ వాళ్ళు అప్లికేషన్ ప్రాపర్ గా తీసుకోవాలి. అన్ని వివరాలు ఉండాలి. మళ్ళీ మీకు కూడా గతంలో చాలా స్కీమ్స్ లో పనిచేసిన అనుభవం ఉంది, ఏదో రష్ వచ్చేసి ఒక 50 అప్లికేషన్స్ ఇచ్చేసి అందులో ఏం డేటా ఉండదు, మళ్ళీ పొద్దున ప్రభుత్వం నుంచి డేటా ఎంటర్ చేయాలంటే మళ్ళీ డిగ్రీ మళ్ళీ కార్డు కలెక్ట్ చేయడం, తర్వాత ఆయనకు సంబంధించిన సీక్రెట్ కార్డు కలెక్ట్ చేయడం అలాంటివి ఉండకూడదు. కౌంటర్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రిఫరబుల్లీ ఒకరు లేదా ఇద్దరు పెడుతున్నారు అప్లికేషన్ లో, అంటే జస్ట్ 2-3 పేజెస్ ఉంటుంది, తెలుగులోనే ఇస్తున్నారు. సో అర్బన్ లో అయితే కొన్ని మైనారిటీ ఏరియాస్ ఉంటే ఉర్దూలో కూడా దానికి సంబంధించినటువంటి అర్జీ అంటే అప్లికేషన్ ఫామ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో మీకు నోన్ లాంగ్వేజ్ లో ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా అందులో ఉన్న వివరాలు ప్రతి కాలం ఫిల్ చేయాలి, లేకపోతే కన్సల్ట్ కౌంటర్ ఇన్ఛార్జ్ రెస్పాన్సిబుల్. సో దయచేసి ఆ ఫామ్స్ ఏవైతే ఫామ్ లో ఉన్నటువంటి మొత్తం వివరాలను ఫిల్ చేసుకోవాలి. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి అటాచ్ చేయాలి. తర్వాత ఈ కౌంటర్స్ సంబంధించి ఎంపీడిఓస్ తహసీల్దార్స్ అందరికి కూడా ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ ఫ్లెక్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రోగ్రామ్ జరగడానికి ప్లస్ స్టాటింగ్ ఉండడానికి ఫ్లెక్సీస్ కూడా కమ్యూనికేట్ అయినాయి, దయచేసి ప్రింట్ చేసి పెట్టండి. అదేవిధంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గ్రామ సభలు జరిగే రోజు మిగతా రోజుల్లో కూడా రిక్వైర్డ్ కౌంటర్స్ కి చైర్స్ వేయాలి, టేబుల్స్ వేయాలి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సజెషన్ ప్రకారం పెద్ద పెద్ద గ్రామాల్లో అయితే బ్యారికేడింగ్ కానీ క్యూ మేనేజర్స్ కానీ అవి చూసుకోవాలి. అదేవిధంగా రిక్వైర్డ్ టెంట్ వేయించాలి, తర్వాత డయాస్ వేయించాలి. గ్రామ సభ జరిగే రోజు అక్కడ వచ్చేటువంటి అర్జీదారులకి డ్రింకింగ్ వాటర్ పెట్టాలి, తర్వాత కౌంటర్ 1 కౌంటర్ 2 అని ఫ్లెక్సీస్ పెట్టాలి, జనరల్ కౌంటర్ కి సంబంధించిన జనరల్ కౌంటర్ ఫ్లెక్సీస్ పెట్టాలి, తర్వాత హెల్ప్ డెస్క్ పెట్టేసి అప్లికేషన్స్ ఫామ్స్ ఫిల్ చేయడానికి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మధ్యాహ్నం ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 2 గంటల తర్వాత మండల స్పెషల్ ఆఫీసర్స్ వెళ్తున్నాయి, అది పర్సనల్ గా విజిట్ చేయాలి. బై 5:30-6 కల్లా అక్కడ టెంట్ కార్యక్రమము, తర్వాత టేబుల్స్ డయాస్ అలాంటి అరేంజ్మెంట్స్ ఏవైతే బేసిక్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో వాటితో పాటు ఒక మైక్ సిస్టమ్ ఇవన్నీ పెట్టుకోవాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికి కూడా ప్రోటోకాల్ ప్రకారం మనం ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మొత్తం ప్రజాపాలన యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని ప్రాపర్ గా తీసుకొని మనం అర్జీ తీసుకోవడం అన్నటువంటిది ఆ కాన్సెప్ట్ ఒకటి ఉండాలి. బి కార్డినల్గా ఉండండి, వచ్చే వాళ్ళతోటి అందరితోటి కోఆర్డినేట్ చేయండి, సమాచారం ఇవ్వండి, మనకి స్థానికంగా ప్రచారం చేయండి, అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేయించేసి మనకి మీకు కలిసిన ఎంఆర్ఓలకు ఎంపీడీఓలకు ఇవ్వండి. ఇంకా కేవలం అడాప్షన్స్ అవి వచ్చినా కూడా కన్సర్ట్ కౌంటర్ ఇన్ఛార్జెస్ లేకపోతే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ అధికారులు మండలం అయితే మండల అధికారుల మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి, ప్రజలకు సమస్యలు తెలుసుకోవడానికి కష్టపడి పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన అత్యంత సీనియర్ నాయకులు మన గౌరవ మేళ గారిని మాట్లాడవలసిందిగా, వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మన పోదనాడు గారికి అదేవిధంగా వచ్చేస్తాము పంచాయతీ వేదికల పైన ఉన్న అధికారులకు, ఇక్కడ వచ్చేసిన ఆఫీసర్లకు అధికారులకు ప్రశోధకులకు పోలీస్ వ్యవస్థకు అందరికీ నమస్కారం. మనం గత 10 సంవత్సరాల నుంచి డిఫరెంట్ సెక్షన్లు ఇబ్బంది పడ్డా, చాలా కుటుంబాలు కుంటుపడ్డాయి అన్న ఉద్దేశంతో మనం ప్రజాపాలన పేరుతో
ఎక్కడెక్కడ అందరి సమస్యలు పరిష్కరించడానికి మనం ఒక సిక్స్ గ్రాడ్యుయేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మన ప్రజలందరూ అభినందించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత తప్పనిసరిగా సిక్స్ గ్రాడ్యుయేట్స్ గురించి రేపటి నుంచి మన ముఖ్యమంత్రిగా ప్రారంభోత్సవం చేస్తాం. దాన్ని ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో ఇబ్బంది కాకుండా 100 కుటుంబాలకు ఒక కౌంటర్గా మహిళా సోదరులకు వేరే జైంట్స్ మగవారికి వేరే కౌంటర్ పెట్టుకుంటాం. అన్ని విధాల పరిష్కరించాలి చూడాలన్న ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మీ అధికారుల పాత్ర బాగుంటుంది. దయచేసి మీరు ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా ఎవరికైనా కావాలి, ఇల్లు లేక చాలా మంది బాధపడతా ఉన్నాం, దాంట్లో మనం ఒక గైడ్లైన్స్ పెట్టుకున్నాం. ప్లాట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇల్లు ఇద్దామని, తర్వాత ప్లాట్ ఇద్దామని ఈ గైడ్లైన్స్ ప్రకారం దాంట్లో బహుశా రాజ్యత ఉన్నది అనుకుంటున్నాను. ఆడవ గారు ఈ 5 సూత్రాలు 6 సూత్రాలకు పట్టుకో కేవలం తిట్లు పెట్టుడే ఉంటుంది నేను అనుకుంటున్నా ఉంటుంది. మీరేదో రాయాలో దాన్ని ఇబ్బంది పడకుండా ధైర్యంతో ఉండండి. మీకు ఏది ఉన్నది ఏది లేదు కేవలం అనుకుంటున్నాను, నేను తిట్లు పెట్టుకునే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ విధంగా మరి ప్రతి గ్రామంలో ఒక టీం పోయినప్పుడు పొద్దున ఒక విలేజ్, మళ్ళీ సాయంత్రం కూడా మీరు విలేజ్. మీరు ఎక్కడ కొద్దిగా లేట్ అయినా ఇబ్బంది పడకుండా వాళ్ళ సమస్యలన్నీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మనం పరిష్కరిస్తాం కాబట్టి మన నిర్లక్ష్యం కాబట్టి వాళ్ళ సమస్యలు మళ్ళీ అదే విధంగా ఉండటట్టు ఉండద్దు. నేను ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తా ఉంటాను అందరికి అటువంటి అందు మరి తప్పనిసరిగా దీన్ని 8 డేస్ రేపటి నుంచి 28 నుంచి 6 వరకు బహుశా 3 డేస్ గ్యాప్స్ హాలిడేస్ ఉన్నాయి, 8 రోజులు టైం సరిపోతుంది కాబట్టి మన అందరు ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేశాం. దేని కొరకు ప్రతి గ్రామంలో తిరగాలి, మన సమస్యలు మనం నోట్ చేసుకుని రావాలి చేసుకున్నాం కాబట్టి మరి ఇవన్నీ ఆడియో గారు కానీ ఎండిఓ గారు కానీ చాలా చక్కగా చెప్పారు. దీనికి అదనంగా ఇవాళ మాట్లాడారు కానీ నేను ఆఫీసర్లకు మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఒక సిస్టమ్. ఇప్పుడు వైట్ కార్డ్ అని ఇష్యూ కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. వైట్ కార్డు తెల్ల కార్డు ఎందుకు తీసుకుంటున్నా అడగలేదు. తెల్ల కార్డు ఎందుకు ఇస్తున్నారు వైట్ కార్డు ఎందుకు ఇస్తున్నారు? బీపీఎల్ ఫ్యామిలీకి రైస్ ఇవ్వడానికి ఇస్తున్నారు. రైస్ ఎవరన్నా తింటున్నారా? దయచేసి ఆ రైస్ తినకుంటే మనం ఏం చేస్తా ఉన్నాం? మనకు 30 రూపాయలు వచ్చింది 10 రూపీస్ అమ్మేస్తాం, మళ్ళీ మీరు 40 రూపీస్తో 40 రూపాయలు పడి మళ్ళీ 30 రూపాయలు పెట్టుకుంటా ఉన్నాం. అది గవర్నమెంట్ స్కీమ్కి ఏమి ఉపయోగపడుతుంది? దాంట్లో ఏమవుతుందంటే ఏదైతే రైతులు పంట పండిస్తున్నారే గవర్నమెంట్ పర్చేసింగ్ సెంటర్స్ పెట్టినా కదా ఈ రైస్ అంతా వచ్చి రైస్ మిల్లో పడతా ఉన్నాయి. ఆ రైస్ మిల్లో నువ్వు అక్కడ ప్యాడ్ అనుకుంటున్నాడు మళ్ళీ అయితే ఇస్తా ఉన్నాడు. ఇవన్నిటికీ ఎందుకు చెప్తున్నానంటే తప్పనిసరిగా వైట్ కార్డు ఇద్దా, మీ కోరికల మీద కలిసిన మీద సడ్డు బియ్యం ఇద్దా,
ఆ విధంగా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, రేపు ఫస్ట్ నుంచి ఈ సర్క్యులేషన్ మానేయాలి. తప్పనిసరిగా ఈ రీసెంట్లతో ఆ అగ్రికల్చర్ ఇబ్బంది ఎంత ఉంది, నా ప్రజల ప్రజాధనాన్ని మధ్యపడి తినేస్తా ఉన్నాము, దీని వల్ల వస్తలేము. ఇవన్నీ ఒకసారి రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ కాబట్టి దయచేసి ఆలోచించండి. పోలీస్ వాళ్ళు కానీ తహసీల్దారులు కానీ దీనికి మెయిన్ బాధ్యత ఏంటో ఎవరైనా నమ్మితే యాక్షన్ తీసుకొని మేము ఉన్నాం. మీకేం సిస్టమ్ ఇబ్బంది వస్తే మేము ఉన్నాం. అదే కాకుండా అన్నిట్లో ఇప్పటి వరకు కాలేజీ స్కూల్స్ వాళ్ళకి వచ్చారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, నా పిల్లలు చాలు చాలా డబ్బులతో హైదరాబాద్ పోకుండా మీరు కాలేజీ మెయింటైన్ చేయండి. నారాయణ కాలేజీ పోవాలా, చైతన్య కాలేజీ పోవాలా, ఎందుకు నా పిల్లలు ఇక్కడ చదవలేదు అక్కడ నారాయణ కొంత చదువుతుంటే కేవలం మీ కాలేజీ టీచర్స్ లెక్చరర్స్ నిర్లక్ష్యం అని చెప్పాను. కాబట్టి మొన్న డిఓ చెప్పా తప్పనిసరిగా బిఫోర్ ఎలక్షన్స్ 2 ఎగ్జామ్స్ పెట్టండి. రేపు మార్చులు ఏదైతే క్వశ్చన్ పేపర్ వస్తుందో దానికి మీరు 50-60% యాడ్ అయ్యేటట్టు ఫెయిల్ అయ్యేటట్టు క్వశ్చన్ పేపర్ పెట్టి ఏ సబ్జెక్ట్లో మీకు ఉండడో ఆ బాబుకు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ 10th అండ్ ఇంటర్మీడియట్కు ఆల్రెడీ లెటర్స్ ఇచ్చా, ఎక్కడ ఎవరైనా ఫెయిల్ చేస్తే వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుందామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యలు చాలా ఉన్నాయి, నేను ఎక్కువ చెప్పకుండా దీంట్లో ఈ బీజింగ్ దారులు కాదు కానీ మీరు అందరు అధికారులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ చిన్న సమస్యలు, ప్రజలకు పెద్ద మనకు చిన్నది వాళ్ళందరికి పెద్దది. ఒక్కొక్క ఫ్యామిలీకి 200 రూపాయలు మనం ఇచ్చిన పైసలు యూజ్ చేయకుండా అడిషనల్ అవుతా ఉన్నాయి. జాపాన్ వాళ్ళు ఫ్లక్చువేషన్ కంట్రోల్ కావాలి, ఉద్యోగాలు మన కంట్రీ డెవలప్ కావాలంటే అన్ని ఒక రేట్స్ అన్ని ఒకటే మాదిరిగా ఉంటే బాగా ఫ్లక్చువేషన్ కాకుంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చిన్న చిన్న ఇండస్ట్రీస్ వస్తాయి. ఫ్లక్చువేషన్ అయ్యే వరకు కనీసం మనకి 30-40,000 30,000-40,000 ఇచ్చినా మనకి సరిపోవు, ఆ ఇండస్ట్రీస్ రావు. కాబట్టి 10 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాం. చిన్నది మన పక్కన అది ఏది కంట్రీ ముస్లిం కంట్రీ ఉన్నచ్చు, చిన్నది మన దగ్గర వేరైంది చేస్తా ఉన్నాం. మనం అందరం కొద్ది నేర్చుకోండి, ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది అన్నిట్లో. ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతూ ఉంది, అక్కడ కూడా ఫ్లక్చువేషన్ లేకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇవన్నీ చెప్తే సుదర్శన్ రెడ్డికి ఏం వచ్చేది లేదు. నా మా కుటుంబం బాగుపడాలి, మనమందరం బాగుండాలి అనే ఉద్దేశంతోనే కానీ ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తే చెయ్యదని ఆశిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఎడ్యుకేషన్ కానీ ఇవి కానీ రైస్ కానీ ఏదైతే రెవెన్యూ మనకు స్టాండింగ్ అది గ్రామాల మీద రెవెన్యూ వస్తుందా, అదే మరి దొంగ తరలను తీసుకుపోతే రెవెన్యూ వస్తుందా సర్కారు, అవన్నీ అరగట్టాలని స్టాండ్ కానీ గ్రామాలు కానీ రేపు మీరెవరైనా తహసీల్దారు ఇచ్చినా ఓన్లీ డైలీ ఇవ్వండి పర్మిషన్, డైలీ తెచ్చుకోవాలి 2 డేసే అందుకని ఎక్కువ ఇచ్చుకోండి. వారంలో కాదు మనం ఇచ్చినప్పుడు 2 డేస్ లోపల అది మన గవర్నమెంట్ సెస్ కట్టినటువంటి ఆ విధంగా కూడా చూసుకోండి. ఎక్కడ కూడా బీద వల్ల డబ్బులు
ఈ దొంగలు తినకుండా ఉండాలి. అది అరికట్టే బాధ్యత మీ అధికారులపైనే ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ మరి సిక్స్త్ వరకు ఎక్కడ కాంప్లైంట్ లేకుండా అన్ని విధాల చేసి ప్రజల ఇబ్బందులు తీస్తారని ఆఫీసర్ ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.